ఒకవేళ ఇదే ప్రాణహిత నీటి తరలింపుకు సంబంధించి ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందలేకపోవటానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పాను మొన్న ఆరోపణ చేసి. టుడే ఐ విల్ స్టాండ్ బై ఇట్. టుడే ఐ విల్ స్టాండ్ బై ఇట్. దీనికి జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందలేకపోవటానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యం కారణం అని చెప్పని నేను ఆనా మొన్న ఆరోపణ చేసి ఇవాళ కూడా చెప్తాను చెప్పాను. ఇది నేను అనుభవం చెప్పాను. ఇలా కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొంది అది ప్రాణహిత చేయవల్లే కానీ లేక మీరు అనుకున్న రీడిజైన్ చేయబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టే కానీ అది ప్రాణహిత చేయవల్లే ప్రాజెక్టే కానివ్వండి లేక రీడిజైన్ చేయబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టే కానివ్వండి కాక ఇలా జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందలేకపోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కేవలం కేసీఆర్ ఉంటెత్తు పోకడని చెప్పని పేర్కొంటూ ఉంటెత్తు పోకడని చెప్పని పేర్కొంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కుదేలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలు నెట్టబడటానికి కేసీఆర్ ఉంటెత్తు పోకడా చెప్పి ఉంటెత్తు పోకడా చెప్పండి. నాకెందుక కేంద్రము, నేను స్వయం రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటా. నేను ఏడికి వెళ్ళి కడతావు నువ్వు? ప్రజలను కూదోబెట్టి రాష్ట్రాన్ని కూదోబెట్టి అప్పుల పాలు చేసి నేనంటే జీవన్నీ అవస్తవాలు మాట్లాడు. ఎవరు అవస్తవాలు మాట్లాడుతుండే? నేను ఏ ఆధారం లేకుండా ఎన్నడు మాట్లాడలేదు, మాట్లాడకూడదు అని చెప్పి అంటున్నాను. ఎన్నడైనా మాట్లాడినా పొరపాటు నోరు జాగ్రత్త కూడా నేను ఐ టేక్ ఇట్ బ్యాక్. నేను పొరపాటు నోరు జారినా కానీ ఐ టేక్ ఇట్ బ్యాక్. నాకు ఆ సంస్కారం ఉంది అని చెప్పి ఆ సంస్కారం ఉందని చెప్పి అంటున్నాను.